वक्रतुंड महाकाय सूर्यकोटि सम प्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। నువ్విలా పిలవగానే వచ్చేసాను చూసావా? ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి తమరు? తమరు క్షేమంగానే ఉన్నారు కదా, ఇంతకీ కిందేం చేస్తున్నారు? నువ్వు టాక్సీ నడుపుతున్నావా, విమానం నడుపుతున్నావా? చూడండి, మీరు టాక్సీని ఇలా శుభ్రం చేయాల్సిన పని లేదు. నేను ఉదయాన్నే శుభ్రం చేశాను. ముందు నీ వాగుడాపు, నన్ను ఖజాలా పర్వతం దగ్గరికి తీసుకెళ్ళు. చాలా పర్వతం త్వరగా ముసలోడా. నక్షత్రాల దిశని మార్చలేక త్వరగా తీసుకెళ్ళు. ఎవరు అటువైపుకి వెళ్లరు, అది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. జాగ్రత్తగా కూర్చోండి, పాపం బట్టలు తడుపుకున్నారు, మిమ్మల్ని అక్కడ చేర్చే బాధ్యత నాది. ఏంటి వాగుతరావు, నా బట్టలు ఎందుకు తడుస్తాయి? ఆ విషయం వదిలేయండి. సరే గారి, మీకు కథ చెప్పనా? నాడు మోసుకొని బండి నడుపు. మీరు వింటారని నాకు తెలుసు, కానీ జాగ్రత్తగా వినండి సుమా. మీరు ఇది నమ్మకపోవచ్చు, కానీ ఇది నిజంగా జరిగిన కథ. శక్తులు ఎన్నున్నా ఫలితమే లేదాయి, కానీ ఆదుకునేవాడు ఒక్కడే. మెరుపులాగా ఎవరో వచ్చి ఎంతో ధైర్యంగా పిలిచాడు, కోపంతో చెలరేగిపోయి అంతం చేసి ఓడించాడు. రక్షకుడు అతడే, బుద్ధి చేతన్ అతడే.
నేను వచ్చేసాను. ఆలస్యంగా వచ్చినందుకు నన్ను క్షమించు నాయక, కానీ సమస్యలు, చాలా సమస్యలు ఎదుర్కొన్నా. తీసుకొచ్చావా చేతన్ మందిరం తాలూకు నక్షత్రాల పటం? ఎన్నో నెలలు పరిశోధనలు చేసి ఎంతో కష్టపడి 10,000 సంవత్సరాల క్రితం నాటి నక్షత్రాల స్థితిగతులను బాగా పరిశీలించాను. ఆ తర్వాత ఈ నక్షత్ర పటానికి పనైందో లేదో చెప్పు. నువ్వు అనవసరంగా నా సమయాన్ని వృధా చేస్తున్నావు, నీ జీవితాన్ని కూడా. అర్థమైందా? నక్షత్రాలు సరైన దిశలో ఉంటే అప్పుడు చేతన్ యొక్క అమూల్యమైన హృదయరత్నం ఎక్కడుందో ఈ పటం మనకి చూపిస్తుంది. ఆ పటాన్ని ఇలా ఇవ్వు. ఆశ్రమం నుంచి బయలుదేరినప్పుడు నా దగ్గరే ఉంది, ఆ తర్వాత కూడా నా దగ్గరే ఉంది. టాక్సీలో ఏంటి? ఇదే నీకు తగిన శాస్తి. ఇప్పుడు వెళ్ళి ఆ పటాన్ని వెతుకు, లేకపోతే జీవితంతో చిలకనే మిగిలిపోతా. డింగరి ఇద్దరు ఇలా రండి. కానీ నాయక, నేనే తప్పు చేయలేదా? అవునవును, నిజమే చెప్తున్నాడు. ఈ కచ్చాలు నోరు ముయ్యండి, మీరు సాధించడానికి ఇదే సరైన సమయం. ఆ చిలక కనిపెడుతుందన్న నమ్మకం నాకు లేదు. మీరు వెళ్ళి ఆ పటాన్ని తీసుకురండి. మీరు కనిపెట్టాల్సిందేంటో చూశారుగా. అయితే మేము దీన్ని ఎందుకు తీసుకురావాలన్నమాట? అరే తెంగరే, పటాన్ని మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించారు కదా, బాబా వెళ్దాం. వెళ్ళండి, వెళ్ళి ఆ పటాన్ని తీసుకురండి. అంతేగాని పనికి మాలిన వస్తువులు తీసుకురాకండి. అలాగే నాయక, దొరికింది అనుకోండి. మా అన్న మాట ఇచ్చాడంటే ఇక పని అయిపోయినట్టే అనుకోండి. ఏంటో రిక్ష ఎక్కి నా చిత్రాల పటం తీసుకొచ్చేద్దాం. వెళ్ళి ఆ పటంతో పాటు రత్నాన్ని కూడా తీసుకురండి. రత్నమా? ఏంటి రత్నమా, అది ఎక్కడ దొరుకుద్ది? ఆ పటం దొరకగానే విషయం మీకు చెబుతాను. ఇప్పుడు వెళ్ళండి దద్దమల్లారా. బామ్మా, నేను వచ్చేసాను. రాస్, నా బంగారు తండ్రి. మీరు ఎలా ఉన్నారు బామ్మ? ఏది ఒకసారి చూడనివ్వు. తప్పకుండా, నన్ను చూడు బామ్మ. నువ్వు ఒక అడుగు పెరిగినట్టున్నావు. అవును, కాస్తంత ఎదిగాను. వాళ్ళే ముద్దొస్తున్నావురా. మీ తాత ఇప్పుడు నిన్ను చూశారంటే చాలా సంతోషపడతారు. మీ అమ్మా నాన్న విదేశాలకు వెళ్లారు కదా, మనం ఇక్కడ సరదాగా గడిపేద్దాం. అందుకే ల్యాప్టాప్ కి కనెక్ట్ చేయడానికి వైఫై ఇంటర్నెట్ తెచ్చాను. ఆడుకోవడానికి కొన్ని గేమ్ సిడీలు, నా సెల్ ఫోన్ తో ఎస్ఎంఎస్ కూడా వచ్చేస్తాను. అప్పుడు మనం జాలీగా ఉండొచ్చు. బామ్మ, మరి ఈ చోట ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఏమీ ఉండదు కదా? అదే బామ్మ కరెంటు. అదే, ఒక్కొక్కసారి ఉంటుంది. అది కూడా జనరేటర్ పని చేయకపోతే. రాజ్, మన దగ్గర కలర్ టీవీ కూడా ఉంది, కానీ అందులో 2 ఛానల్స్ మాత్రమే వస్తాయి. అయినా మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తుంటాయి. నేను ఏ కాలంలోకి వచ్చి ఇరుక్కున్నానబ్బా, ఈ హాలిడేస్ మొత్తం బోరుగా గడపాలేము. కానీ నేను నిన్ను బోరుగా గడపనివ్వను. ఇలా రా చిలక, రాత్రి వేలప్పుడు ఇక్కడ ఉంటే భయపడిపోతావు. నా దగ్గర నీ కోసం బోల్డని మిరపకాయలున్నాయి, పట్టేశాను.
వచ్చావు. తనకెలా తెలిసిందబ్బా? ఇప్పుడు చెప్పు, నీకేం పేరు పెట్టమంటావు చిలక? నేనేమని పిలవాలి? భలే పోపట్లాల్. ఎలా ఉంది నీ పేరు? బాగుందా? ఎవరక్కడ? పరువాలా పందిర్లోనా? హలో స్వీట్ హార్ట్, నేను వచ్చేశారు. ఆహా, ఈ హీరో ఎవరు? కొంప తీసి మన రాజు కాదు కదా. హాయ్ తాతయ్య, మీరెలా ఉన్నారు? కొత్త కథలు చెప్తారు కదా. నాకు ఇప్పటికీ గుర్తుంది, నేను నేపాలకి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఇంతకు ముందు చెప్పానా? ఇప్పటికీ వెయ్యండి ఒకసారి. ఆ ఎలుగు బంటి ఎస్పీబీ పాడిన పాటలు పాడేది. అయితే కొత్త కథనే తయారు చేయాలి. నీకో విషయం చెప్తాను విను. ఈ రోజు మన టాక్సీలో ఎవరో నిధి వదిలేశారు, చూస్తావా? వావ్, దీన్ని చూస్తుంటే ఏదో యాంటిక్లా ఉంది. అరే, ఇది మసాలా దంచుకోవడానికి పనికొస్తుంది. అయితే ఇదేమో నీకు పనికొస్తుంది. దీంతో ఎవరినైనా బాగా భయపెట్టచ్చు. ఇప్పుడు ఇచ్చుడు. ఎప్పుడు విచిత్రమైన వస్తువులనే మన టాక్సీలో వదిలేస్తారు. బహుశా ఈ నక్షత్రాల మధ్య ఉన్నది నా పేరేమో. ఈ మాత్రానికే నువ్వు మురిసిపోతే నిధితో నిండిన గదిని చూస్తే నువ్వు ఇంకా ఆశ్చర్యపోతావు. నిధితో నిండిన గదా? కొంతమంది నా టాక్సీలో వదిలేసి వెళ్లిపోయిన వస్తువులే ఆ గది నిండా పేరుకుపోయి ఉన్నాయి. రా చూడు. మనవాడా, మౌనం ఎందుకు మనవాడా? ఏం మాయో మర్మము తెలియక విత్తర చూపులు చూస్తున్నావే. వినరా మనవాడా, మౌనం ఎందుకు మనవాడా? ఏం మాయో మర్మము తెలియక విత్తర చూపులు చూస్తున్నావే. రంగుల సంచి దొరికింది కానీ కాస్తంత మురికి అయింది. ఈ కళ్ళ జోడు భలే ఉంటుంది, నీకు నచ్చితే నువ్వే వేసుకో. ఇది ఈ కీ చైన్ అద్భుతాలు చేస్తుంది, మన టెండూల్కర్ కొట్టే సిక్సర్ ఇది. ఒక చేతి కర్ర నాకు దొరికింది, ఎగరేస్తే గుర్రున తిరుగుతుంది. Thank you.
గులాబీ రంగుల గొడుగుంది కులాస గషుపారు కళ్ళుచు ఢమ ఢమరు నాదం వింటావా ఎంచక్క దీంతో ఆడుచు ఈ హంటరు సింహం తోక వల్ల తాతయ్యకు తప్పవు ముప్పు తిప్పలు నక్షత్రాల పటం గొడవని కొద్దు చిత్ర విచిత్రాలు చేసే నోట్లి విగు ఇక నిధులు దొరికే అవకాశం లేదనుకుంటాను. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటే సరికి అందరూ బస్ లో ప్రయాణం చేస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది? నేను మీ బామ్మ ఈ ఇంటిని అమ్మేసి ఏదో వచ్చిన ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఐఎమ్ సారీ తాతయ్య, నేను మీకోసం ఏమి చేయలేకపోతున్నాను. నువ్వేం బాధపడకు నాయన, మనకేదో సర్దుబాటు అవుతుంది. నేను ఇంతకంటే ఎన్నో కష్టాలు అనుభవించాను. అలాగా? ఓసారి శీతాకాలంలో చలికి తట్టుకోలేక చలి మంటలు వేసుకున్నావు. ఇక్కడి నుంచి ఇక్కడికి, తరువాత ఇక్కడికి. ఇది తిన్నగా ఇక్కడికి వెళ్తోంది. ఇదండి అమ్మో. రాజ్, నీకేం కాలేదు కదా? నీకు తినడానికి ఏమైనా కావాలనుకుంటే నన్ను అడిగుండొచ్చు కదా. నేనిచ్చేదాన్ని నేనేమి చేయలేదు బామ్మ. ఇంతసేపు ఇవన్నీ గాల్లో ఎగిరాయి ఇలా. అరే, ఇప్పుడేమైంది దీనికి? నేను నిజమే చెప్తున్నాను, అంతా మాయగా ఉంది. పైగా వీటి మధ్య బ్లూ లైట్స్ కూడా వెలిగాయి. మీరు రాగానే అవి మాయమైపోయాయి. మీ తాతయ్యలాగే కథలు అడుగుతున్నావు. ఏదో నేనెప్పుడు ఇలాంటి కథే అసలు విననట్టు. నేను నిజమే చెప్తున్నాను బామ్మ, కానీ వినడానికి వింతగానే ఉంటుంది. నువ్వు ఆ మాట మీదే ఉండు బాబు. ఇప్పుడు ఎలాగూ నిద్రాభంగం కలిగింది కాబట్టి కాస్త నోటికి తీయ తీయగా ఉండే లస్సీ కుల్ఫీ ఆరగిద్దావా? ఒక్కొక్కసారి మీ బుర్ర బాగానే పనిచేస్తుంది, పదండి ఆ పని చేద్దాం. గుడ్ నైట్ బామ్మ, గుడ్ నైట్ అత్తయ్య, స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్ రాజ్. చూడు, భయపడకు, నేను మీ నేబర్ని. ఇంతకీ నేను నా ఫ్రెండ్ లోపలికి రావచ్చా? చెప్పు. నాకు నిద్ర పట్టడం లేదు. అందుకే నా నిద్ర చెడగొట్టాలని వచ్చావా? హాయ్, నా పేరు యామిని, ఇది నా పెట్ పోపెట్లాల్. ఏ, దీనికి అలాంటి పేరు ఉండదు అనుకుంటున్నావా? సారీ, ఇది మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను, ఆవిడ మ్యూజిషియన్ కదా. అలాగా? తెలివేంది, వీడియో గేమ్స్ ఆడినవదు, ప్రోగ్రెస్ కార్డ్ ఎక్కడ దాచిపెట్టినా కనిపెట్టేస్తుంది. అయితే నీ మంత్రశక్తితో నేను పోగొట్టుకున్న వస్తువులన్నీ కనిపెట్టిస్తావా? సర్లే, కానీ దాకొని ఫోటోలు మాత్రం తీయకు. ఇక నుంచి తీయను. సరే, కాని దొంగతనంగా అమ్మాయిని చూడడం తప్పు కదా. మరి అర్ధరాత్రి పూట ఇలా అబ్బాయి రూమ్ లోకి ప్రవేశించడం చెప్పావు,
అంటే మన ఇద్దరం ధైర్యవంతులమే కాబట్టి మన సామాన్యులం కాము. ఇంతకీ ఏ వస్తువు మ్యాజిక్తో కనిపెట్టాలి? అంటే ఈ విషయం నీకు కాస్త వింతగా అనిపించచ్చు. పర్వాలేదు చెప్పు, సిగ్గుపడకు. నేను ఇందాకే కిచెన్ లో ఒక ఎగిరే బ్లూ లైట్ ని చూశాను, దాంతో పాటు కిచెన్ లో ఉన్న సామాన్లన్నీ కూడా ఎగురుతున్నాయి. మా ఇంట్లో ఎప్పుడు జరిగేది? మా ఇంట్లో ఏ మెజిషియన్ లేడు. సరిగ్గా మా తాతయ్య బామ్మ గొరకలు పెడుతూ నిద్రపోతున్నప్పుడే ఇలాంటి ఒక వింత జరుగుతుంది. కాస్త వివరంగా చెప్పు. నేను నా గదిలో ఈ పటాన్ని చూస్తూ ఉన్నాను. అప్పుడు ఏమైంది? అప్పుడు నా వెళ్ళి ఇక్కడ, తర్వాత ఇక్కడ పెట్టాను. నీకు ఆ శబ్దం వినిపిస్తోందా? వినిపిస్తుంది. పద మనం వెళ్ళి అదేంటో చూద్దాం. మనం ఏదైనా మిషన్ కు వెళ్తున్నామా? నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను. నేను కూడా నాతో కలిసి ఆడుకుంటారా? అదిగో అక్కడ ఉంది. ఇప్పుడెలా నా నుంచి తప్పించుకుంటావు? రా అక్కడికి వెళ్ళి చూద్దాం. అది ఇప్పుడెక్కడికి వెళ్ళి ఉంటుంది? అది మాయమైపోయింది. హఠాత్తుగా ఎలా మాయమైపోయిందబ్బా? మాయాశక్తి ఏమో. ఇది నైట్ సూట్, బర్డ్ సూట్ కాదు మొద్దు. ఇంకెప్పుడు ఇలా లాక్కు. టాడా, ఇదే అసలైన మ్యాజిక్. అయితే నేను ఇప్పుడు వెళ్ళి నిద్రపోవాలి. వెళ్ళిపోవచ్చు. సీ యూ టుమారో యామిని. ఆఫ్ కోర్స్. బామ్మ ఇక చాలు. అసలు నువ్వేం తిన్నావా నిరాజ్? కడుపు నిండా తినకపోతే ఎలా పెద్దవాడి అవుతావు? నేనేంటి, రెస్లింగ్ చాంపియన్స్ కూడా ఇంత తినలేరు బామ్మ. అయితే బ్లూ లైట్ పాతాల గదిలో దూరి మాయమైపోయింది అంటావు? అవును, అది అక్కడి నుంచి మాయమైపోయింది. బూఫ్ గాన్. భలే ఉంది మనవడా, నువ్వు నాకంటే గొప్ప కళాకారుడు అవుతావు. నేనెప్పుడు ఇంత మంచి కథలు చెప్పలేదు. ఇలాగే కొత్త కథలు కనిపెడుతూ ఉండు రాజ్. నేను బయలుదేరుతున్నాను శ్రీమతి గారు. త్వరగా వచ్చేయండి, మనవడికి మంచి మంచి కథలు చెప్పాలిగా. నువ్వు తప్పకుండా నా పేరు నిలబెడతావు రాజ్. తప్పుకోవయ్యా, బండి నడపడం తెలియకపోతే ట్యాక్సీలో వెళ్ళు. అయినా ఇలాంటి పనికి మాలిన దద్దమ్మలకి లైసెన్స్ ఇచ్చినో నానాలి. చెప్పండి సార్, ఎక్కడికైనా వెళ్ళాలా? ఇంతకీ తమరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పనే లేదు. ముందు నాకు ఈ విషయం చెప్పు, ఈ మధ్య నీ ట్యాక్సీలో నీకేమైనా దొరికిందా? అప్పుడప్పుడు ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటుంది. మీరేం పోగొట్టుకున్నారు? ఇప్పుడు నువ్వు నాకు అంతా నిజమే చెప్పాలి. ఆ తర్వాత నువ్వు నన్ను కలిసిన విషయాన్ని మర్చిపోవాలి. అలాగే నాయక, నాకు తెలిసింది మొత్తం చెబుతాను, ఆ తర్వాత మర్చిపోతాను. యామిని వచ్చే, లోపలికొచ్చే. పగడం పగడం గిలిగిలి వచ్చే కుందేలు వచ్చే. వావ్, అద్భుతం. బలే బలే, ఇది
చాలా బాగుంది. మీరు ఎలా చేశారు? ఏముంది, ఒకసారి వేలు గిరగిరా తిప్పితే వచ్చేస్తుంది. యామిని డార్లింగ్, నీకోసం నీ ఫ్రెండ్ ఎవరో వచ్చారు. యామిని త్వరగా కిందకి రామ్మా, త్వరగా రమ్మంటున్నానా. నిన్ను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. నైస్ టు మీట్ యు. నైస్ టు మీట్ యు టూ. కానీ నాకు కుందేలు ఇస్తారా? కుందేలు ఎక్కడుంది? హాయ్ రాజ్. వావ్, నిజంగా మీ అమ్మ చాలా గొప్ప మ్యాజిషియన్. అవును, మా అమ్మ కరిష్మా చాలా ఫేమస్. తను ఇప్పుడు తన షో కోసం రెడీ అవుతుంది. నాతో రా, మా అమ్మ ప్రాక్టీస్ రూమ్ నీకు చూపిస్తాను. ఇక్కడే మా అమ్మ కొత్త కొత్త మ్యాజిక్ లు ఇన్వెంట్ చేస్తుంది. వావ్. యాక్చువల్లీ ఈ మ్యాజిక్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కూల్. హే రాజ్, నన్ను చూడు. ఓ వావ్, బలే బలే, నాకు అలా చేయాలనుంది. హా, కానీ ముందు నన్ను సెర్చ్ చెయ్యి. ఓకే, ఇప్పుడు నీ వంతు. ఇప్పుడు నేనేం చేయాలి, ఎలా చేయాలి? ఇప్పుడు చూసారా, ఇది గాలిలో అలా గిరగిరా తిరిగిపోతుందో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వింత చూడండి. అద్భుతం, తలకిందులుగా వేలాడుతున్నా మనకి ఇలా ఉన్నాను. త్వరగా నన్ను నార్మల్ చేయి. నువ్వే భయపడకు, ఇప్పుడే సెర్చ్ చేస్తానుండు. ఇంకా ఏమున్నాయి? ఇది ట్రై చేస్తావా? ఇది చాలా డేంజర్ అనుకుంటాను. ఈ టెక్నిక్ వచ్చా? నేను రోజు ప్రాక్టీస్ చేస్తాను. కానీ ప్రతిసారి ఈ మ్యాజిక్ ఎందుకు మర్చిపోతున్నాను? నేను తర్వాత ట్రై చేస్తాను. ఆగు, నువ్వు నన్ను భయపడుతున్నావు. ఇక పద వెళ్దాం. అయితే మీ తాతయ్య బామ్మ నమ్మలేదా? లేదు, నేను చెప్పేది కదలా ఉందంట. హేయ్ బడి బడి బడి, నేను దీన్ని మా అమ్మ దగ్గర నుంచి కాపాడాను. తన మ్యాజిక్ ట్రిక్ దీన్ని వాడుకోవాలి అనుకుంది. నువ్వు కాస్త నా విశ్వాసం చూపించుచులకా. సరే రాజా, రూల్ అంటే ఏంటి? తెలీదు. పైగా అది పాతాల గదులు ఏం చేస్తుంది? అదే కూడా తెలీదు. ఇంతకీ మీకేం తెలుసు మూర్ఖులారా? ఓరి తెలివి తక్కువ పిల్లలారా, ఈ ముల్లోకాలకల్లా విలువైన రత్నం ఆ పాతాల గదిలోనే దాచిబడి ఉంది. చేతన్ హృదయ రత్నం, అర్థమైందా? ఇది బ్యాటరీతో ఆపరేట్ అవుతుంది అనుకుంటా, అందుకే ఇందక్కటి నుంచి శబ్దాలు వస్తున్నాయి. అరే, నీకు మాట్లాడుతున్నావుగా. మరెందుకు మాట్లాడలేదు? ఇందాకే విషయం చెప్పుండొచ్చు కదా. గొప్ప జ్యోతిష పండితుడు బాబా భండారి. నేను ఈ పేరు ఎప్పుడూ వినలేదు. అదేంటి ఎలా అంటావు? నేనే బాబా భండారి. ఏంటి? అరే నా మాట వినండి, నేను పుట్టుకతోనే పక్షిని కాను. ఓ దుష్ట మాంత్రికుడు నన్ను ఇలా పక్షిలో మార్చేశాడు. పైగా నువ్వు నన్ను పోపట్లాలని అసలు పిలవద్దు. ఓకే పోపెట్లాల్. నువ్వు కానీ మళ్ళీ నన్ను ఇలా పిలిచావంటే నేను సపించేస్తాను, జాగ్రత్త. హే, వద్దొద్దు దాగు. ఇప్పుడు నువ్వు చెప్పేది ఆ నక్షత్రాల పటం గురించేనా? నా దగ్గర ఉంది అదే కదా. పైగా ఆ పటమే మనల్ని హృదయ రత్నం దగ్గర తీసుకెళ్తుంది. నా పేరుని నేను ఆ పటంలో చూశాను. ఏంటి? ఏమన్నావు? నీ పేరు? నేను దాన్ని తయారు చేసినప్పుడు ఈ విషయం గమనించలేదే. ఇంతగా ఉంది, నేను ఒకసారి దాన్ని చూసి తీరాలి. ఇదిగో వస్తున్నా. అవునా, ఎవరుండో ఇంట్లో? ఏగా వచ్చి తొలగదీయండి. వస్తున్నాను, కొంచెం తొందరగా రండి.
నమస్కారం బామ్మ గారు. అదేమిటంటే మీ ఆయన గారి టాక్సీ ఎరగ సీట్ లో మేము ఒకటి మర్చిపోయామండే. మా యజమాని గారు ఏమన్నారంటే అదేదో పటం అండి. ఏం పటం అది? ఆ నక్షత్రాల పటం అండే. అవునండి. ఓ అదే, అది నా మనవడి దగ్గర. అది చాలా విలువైందా ఏమిటి? అరే బామ్మ గారు భలే తెలివి ఎక్కువే, భలే కనిపెట్టేశారు ఆ రత్నం కూడా. ఎంత విలువైందో మాకైతే తెలియదండి, మా యజమాని గారిని అడగాలి. వచ్చి కూర్చోండి. కూర్చోండి, నేను వెళ్ళి వెతికి తీసుకొస్తాను. ఏం చేస్తున్నావురా నువ్వు? నీకేమో పిచ్చి కింద ఏమే అవకాశం దొరికినప్పుడు కొట్టేయాలి మరి. హృదయరత్నాన్ని ఆ పటల సాయంతో కనిపెట్టగలమని నమ్మకం నీకుందా? అందుకే కదా ముందు అయితే వీళ్ళు పటక్ కోసం వచ్చారన్నమాట. పైన నా మనవడి గదిలో ఉంది. సారీ బామ్మ గారు, మీకు ఎంతో శ్రమ ఇచ్చామండి. దీన్ని మా యజమాని గారికి ఇస్తే మా కానుకలు ఇస్తారు. అవును బామ్మ, సరిగ్గా చెప్పాడు బామ్మ. వాళ్ళకి అది ఇవ్వకు బామ్మ. ఇది వీళ్ళదే. వీళ్ళు చాలా మంచి వాళ్ళు బాబు, ఇది నీది కాదు. మా యజమాని గారు దీన్ని పోగొట్టుకున్నారండి. కానీ బామ్మ, వీళ్ళు ఎవరంటే చెడ్డవాళ్ళు. వీడు మళ్ళీ కథలు చెప్పడం మొదలు పెట్టాడు. నోర్మి, ఇది తీసుకోండి. రాజ్, నువ్వు సేకరించినవని నాకు చూపిస్తానన్నావు కదా, చూపించివా. ఈ పుల్లోడు మమ్మల్ని ఎంతో భయపెట్టాడు బామ్మ గారు. హఠాత్తుగా వీడికి ఏమైందో ఏమిటో అర్థం కావడం లేదు. మంచిది బామ్మ గారు, మేము వస్తామా? లేట్ అయిందంటే మా యజమాని గారు తిడతారా? తిట్టడం మాత్రమే కాదు, చితక బాగేస్తారు. నువ్వేంటి ఇలా చేసావు? ఆ దుర్మార్గులకి ఇవ్వద్దంటే ఇచ్చి మరీ పంపించావు. కానీ ఈ పని నువ్వు ఎప్పుడు ఎలా చేసావు? ఇది నాకు వెన్నెతో పెట్టిన విద్య, మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఇట్స్ అమేజింగ్ యామిని, ఇవన్నీ నువ్వు ఎక్కడ దాచిపెట్టావు? గుర్తుంచుకో, నేను ఫ్యూచర్ మ్యాజిషియన్ ని. చూడండి, నక్షత్రాల దిశని మారుస్తున్నాయి. అయితే పద, మన మెషిన్ ని స్టార్ట్ చేద్దాం. చీకటి పడక ముందు కాదు, నక్షత్రాలకు అనుగుణంగా ఆ పటం మారుతుంది. అప్పుడే మనకి చేతన్ హృదయ రత్నం దొరుకుతుంది. ఆ అమూల్యమైన రత్నం దొరకగానే నేను మళ్ళీ మనిషిగా మారిపోతాను. భలే, వావ్, చాలా విలువైంది అయ్యి ఉంటుంది కదా. నాకు అలాగే అనిపిస్తుంది. అది మాత్రం నాకు దొరికితే మా తాతయ్య బామ్మ ఈ ఇల్లు అమ్మకుండా ఉండడానికి సహాయం చేస్తాను. నక్షత్రాల దిశ ఇప్పుడు సరిగ్గా ఉంది. ఇప్పుడు అవి వాటి ప్రభావాన్ని చూపిస్తాయి. అవి ఇప్పుడు చూపించేది మా తాతయ్య బామ్మ ఇంటికి వెళ్లే దారి. నీకు ఇదంతా చూస్తుంటే కాస్త వింతగా అనిపించడం లేదా? ఏంటి నీ ఉద్దేశం? ఆ పటం పొరపాటు ఇక్కడికి వచ్చిందంటావా? నీకు తెలుసా, ఒక పటం 100కి సమానం. ఒక పటం దాని కోసం వెతుకుతుంది, ఇంకో పటం దాన్ని కనిపెట్టేస్తుంది. కారు చీకట్లో అన్నిటిని ఒకటి చేస్తుంది. నువ్వు సరైన డైలాగ్ చెప్తున్నావు, నాకు అనిపించట్లేదు. ఏదో ఒకటిలే, రత్నం కోసం ఆ పటం గాలిస్తుంది, అందుకే అది ఇక్కడికి చేరుకుంది. బాబా బండారి, నీకు తిరిగే లేదు. పటం తీసుకో రాజ్. ఈనాటి ముఖ్యాంశాలు. స్టాక్ మార్కెట్ మరీ దారుణంగా పడిపోయింది. మీరిద్దరూ ఎంత చక్కగా కలిసిమెలిసి భలే ఆడుకుంటున్నారు. ఈ కాలం పిల్లలకి అన్నిటికీ తొందర ఎక్కువే.
ఎవరెక్కారో మీరు చెబితేనే కదా నాకు తెలిసేది. అది ఎవరంటే అదే అది ఎవరంటే వింతగా ఉంది, గుర్తుకు రావడం లేదేంటి? పాతాల గదిలోకి వెళ్తుంది. అరే అది పుస్తకాలు వెనక్కి వెళ్ళిపోయింది. మాయమైపోయింది. అది పుస్తకాల మధ్య లేదండి, ఒకవేళ వెనక వైపుకి వెళ్ళిపోయిందేమో. బలంగా ఎత్తు అమ్మయ్యా. ఇప్పుడేం చేయాలి? పపెట్ లాల్, నువ్వు ఒక జ్యోతిష్కుడివి, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. నేను ఒక జ్యోతిష్యుడిని, బయలు అని మాత్రం కాదు, పైగా నన్ను పోపట్ లాల్ అని పిలవకండి. ఇందులో ఎక్కడో సీక్రెట్ బటన్ ఉండే ఉంటుంది, సినిమాలో చూపించినట్టు. హే, ఇది చాలా ఈజీ. ఇప్పుడు నేనేం చేయబోతున్నా చూడు. యామిని, నువ్వు నిజంగా జీనియస్. ముద్దుకి అసలు ఏమీ చేత కాదు. నీ వేళ కూడా ఆపు పోపట్లాల్, నేను నా తెలివిని యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ పాట ఎక్కడ ఉన్నట్టుగా ఉంది. దీన్నే చేతన్ బజరా అంటారు. పైగా ఇందులో చేతనికి సంబంధించిన అద్భుతమైన కథలు ఉన్నాయి. పైగా తన దుష్ట మాంత్రికులను ఎదిరించి జరిపిన పోరాటం వివరాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం గొంతు కలుపుతావా? మీరిద్దరు పిచ్చోళ్ళా, మీరెందుకు ఇలా? ఏది, ఇంకోసారి పడండి మెల్లిగా. ఇప్పుడు చెప్పు, ఎవరు జీనియస్? నువ్వు అనవసరంగా కంగారు పెట్టకు. సరేలే. హే రండి, వెళ్దాం. ప్రమాదాలు ఎదురవుతాయి, జాగ్రత్త. ప్రమాదాలు ఆ పట్టణంలో ఉన్నాయి. ఏంటి ఈ మార్గంలో మూడు రకాల ప్రమాదాలు ఉన్నాయి. మొదటిది పదునైన ఖడ్గం. అప్రమత్తముగా ఉండాలి. బాబోయ్, ఎంత చీకటిగా ఉందో. అవును, నిజంగా చాలా చీకటిగా ఉంది. ఇక్కడ చూడు. ఇదేంటి? నాకు చాలా భయంగా ఉంది. ఆగు. ఇక్కడ చాలా ఖడ్గాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ముందు ఎవరు వెళ్ళాలో చెప్పు. ఈ పని చేయడానికి నా రిమోట్ కంట్రోల్ ప్లేన్ ఉన్నప్పుడు నేను ఎందుకు చేయాలి? నుంచి ముందుకి ఎలా వెళ్ళగలం? హే, నీ మామ దగ్గర చాలా నేర్చుకున్నాను. ఇటు చూడు యామిని, ఇది చాలా ప్రమాదకరమైన విషయం. మనం ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోదాం. ఏంటి రాజ్, నీకు నా మీద అంత శ్రద్ధ? ఏంటి నాకు? అబ్బే లేదే, అదేంటంటే నేను ఈ పిచ్చివాడి మాటలు విని. అమ్మాయిల పని ఎప్పుడు అమ్మాయిలే చెయ్యాలి, తెలిసిందా యామిని? ఇప్పుడు
కాపాడావు. ఫ్రెండ్స్ మధ్య థాంక్స్ ఉండకూడదు. థాంక్స్ గింగ్స్ కొంచెం దాచి పెట్టుకోండి, ఇది ఆరంభం మాత్రమే కదా. ఆ తర్వాత ప్రమాదం భయంకరమైన తోడేలు. నాకు ఈ శబ్దం అస్సలు నచ్చలేదు. ఒరే నాయన, ఇక్కడ చాలా చీకటిగా ఉంది, ఏమీ కనిపించట్లేదు. ఇక్కడ దీపాలు ఏమీ వెలిగించరా? శరీరం గజగజా ఒడిగిపోతోంది, దడతో గుండె టపటపా కొట్టుకుపోతోంది. దయచేసి నన్ను ఒంటరిగా వదలదే. అయితే ఇప్పుడు నువ్వు ఏమంటావు? మనం అక్కడికి వెళ్ళే తీరాలా? నువ్వు నాకు సాయం చెయ్యి. యామిని, నీకేమైనా పిచ్చా? నువ్వు ఆ భయంకరమైన శబ్దాన్ని వింటున్నావా లేదా? వెళ్ళే తీరాలి. తలుపుకి అవతలు ఏదైతే ఉందో నుంచి తప్పించుకోలేదు. నాకు భయంగా ఉంది, నేను లోపలికి రాను. చిలుక ఎలా ఉంటుంది? ఎందుకంటే పక్షులు ఎగురుతాయి, తోడేలు ఎగరలేదు. ఇది చాలా చిన్నది కదా. అయితే ఇంకా మంచిది, ఆ పెద్ద తోడేళ్ళకి ఇది కనిపించదు. ఒకవేళ చూసిందంటే? సరే, నేనేం చేయను, నేనే వెళ్తా. అది నేను ఒక్క నిమిషంలో నుంచి నుంచి చేస్తుంది, జాగ్రత్త. అందుకే నేనే వెళ్తాను. కానీ లేదు, నేను ఆకాశంలో ఎగిరే పక్షిని. ఎవరిని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు, అర్థమైందా? బుజ్జికన్నా రారా. దీన్ని బలంతో కాదు, తెలివితోనే కంట్రోల్ చేయాలి. పోపట్లాల్, మనం రెండు ప్రమాదాలని దాటేశాం, మూడోది ఏంటి? ఇప్పుడు భయంకరమైన డ్రాగన్ ని ఎదుర్కోవాలి. ఇదేంటి, ఆ భయంకరమైన తోడేలు సరిపోలేదా? ఇప్పుడు డ్రాగన్ అంటున్నావు? ఈ డ్రాగన్ పెద్దదిగా ఉండదేమో. సరే సరే, నేనుండక భయం. అమ్మో, ఇది చాలా పెద్దది. కానీ ఇది ఎందుకు కదలడం లేదు? బహుశా అది నిద్రపోతుందేమో. మీ ఇద్దరి పరిస్థితి చూస్తుంటే తమాషాగా ఉంది. డ్రాగన్ స్టోన్ తో తయారు చేయబడింది, పైగా ఈ కార్తూన్ అసలు ఇవ్వ నీళ్ళే. ఇంకొకసారి ఇలాంటి వేషాలు వేయకు. సారీ, కానీ వాళ్ళ తమాషాగా ఉంది. మీ ఆటలు కట్టిబెట్టి ముందుకు నడుస్తారా? రాజ్, ఇది జిలేబీ లాగా రౌండ్ రౌండ్ గా ఉంది. ఆ వినిపించే భయంకరమైన శబ్దం ఏమిటో? ఎవరో గురుకులు పెడుతున్నారు. అంటే నువ్వు అనేది ఆ డ్రాగన్ గురించేనా? ఇక్కడ అసలు డ్రాగన్ కానీ నీళ్లున్నాయి. చూసేవా, ఈ గుహలో నుంచి కూడా నీళ్లు కారుతున్నాయి. అచ్చం ఆ డ్రాగన్ నోట్లో నుంచి కారుతున్నట్టే ఉంది. ఇక్కడ వరదొచ్చే ప్రమాదం ఉంది. ఇక్కడ నుంచి బయటపడేది నా దగ్గర ఒక
సొల్యూషన్ ఉంది కానీ జీపీఎస్ యూనిట్ సెట్ చేయాలి త్వరగా రాజ్ ఓకే ఇటువైపు త్వరగా పరిగెత్తు త్వరగా మిషన్ పాడైపోయినట్టుగా ఉంది రాజ్ మిషన్ ఏమీ పాడవలేదు దీని తర్వాత డెడ్ అండే మనం ఈ గోడని విరగొట్టాలి నేను ఒకసారి ట్రై చేస్తాను చాలా అందంగా ఉంది కదా ఇది అచ్చో ఒక టెంపుల్ లాగా ఉంది దీన్ని ఎవరి కోసం అయితే నిర్మించారు ఆయన చాలా గొప్పవాడై ఉండాలే ఏ ఇది చూడు ఈ ఫ్లవర్స్ ని చూడు వావ్ వండర్ఫుల్ అటు చూడు అక్కడ ఎవరో ఉన్నారు యామిని ఇది ఆ బ్లూ లైటే అయితే నువ్వు నాకెప్పుడూ కనిపిస్తూ ఉంటావే అదే కదా నువ్వు ఇంతకు ముందు నన్ను ఎప్పుడైనా చూసావా సరిగ్గా చూడలేదు కానీ చూడాలని మాత్రం ఆశగా ఉంది నువ్వు మా ఎదురుగా రావే మనతో కలిసి దాగుడు మూతలు ఆట ఆడదాం అనుకుంటున్నాడేమో మాకోకి గుర్తుంచుకోండి నేను మిమ్మల్ని ఒకే ఒక ప్రశ్న అడుగుతాను మీరు సరైన సమాధానం చెప్తే సరే లేకపోతే మేము పదునైన ఖడ్గాల దగ్గర నుంచి భయంకరమైన డ్రాగన్స్ వరకు దాటుకొని వచ్చాం అడుగు నేను ప్రస్తుతం ఏ రూపంలో ఉన్నానో మీరు చెప్పగలరా పిల్లలు ఏ హనుమాన్ బి శక్తిమాన్ సి క్రిష్ లేదా డి వీటిలో ఏది కాదు మీరు ఏ ఆప్షన్ ని ఎన్నుకోవాలనుకుంటున్నారు వీటిలో ఏది కాదు నేను వారిలో ఏ రూపంలోనూ లేను అని మీరు ఎలా నిర్ణయించుకున్నారో నాకు కాస్త చెప్పగలరా ఎందుకంటే ప్రతి హీరోకి తనకంటూ ఒక గుర్తు ఉంటుంది మీరు చెప్పిన ఈ సమాధానం కరెక్ట్ మీరు నాతో ఆడుకుంటారా
ఎవర్ని అనుకున్నారు? నాకు తెలిసి మీరు మీరే కదా. మీరు తప్పకుండా వస్తారని నాకు తెలుసు. మీకు తెలుసా, ఎంతో కాలానికి నన్ను కలవడానికి మీరిద్దరు వచ్చారు. ఒకవేళ నేను మిమ్మల్ని నిన్న కలిశానని చెబితే మీరు నమ్ముతారా? ఇంతవరకు నేను Yay! Yeah. Yeah.
రత్నానికి దరిదాపుల్లోనే పనిచేస్తుంది. నేను గనక రత్నానికి దూరంగా వెళ్తే నా మ్యాజిక్ తన శక్తిని కోల్పోతుంది. దీనికి చాలా మంది శత్రువులు ఉన్నారు. అయితే మీ శత్రువు ఆ దుష్ట మాంత్రికుడు సెకండ్ కాదు కదా? పేరు ఇక్కడ విన్నట్టే ఉంది, కానీ మనిషి గుర్తుకు రావడం లేదు. కానీ అతను ఇప్పటికీ నీ కోసం గాలిస్తూనే ఉన్నాడు. కానీ నువ్వెలా చెప్తున్నావు? చెప్పాల్సిన బాధ్యత నాది, వినాల్సిన బాధ్యత నీది. అటవైన ప్రసంగం నా ముందుకు వస్తే డిషం డిషం అని కొట్టేస్తాను. అయినా ఇన్నేళ్ళు ఒంటరిగా గడిపానా, నాకు బోర్ కొట్టేసింది. కాస్త సరదాగా గడిపితే భలే మజాగా ఉంటుంది. వెల్, ఇప్పుడు మేము ఉన్నాం కదా, అయితే నువ్వు నా ఫ్రెండ్ అవుతావా? తప్పకుండా. అన్నా పటం ఏమైపోయింది? మన పని అయిపోయిందిరా రే, ఆ పటాన్ని ఎక్కడ పెట్టావురా? పటం పోయినా పర్వాలేదన్నా, మనం దొంగిలించిన వస్తువులు కూడా కనపట్టలేదు. కొంప తీసి నువ్వు దాన్ని తినేయలేదు కదా. పటం మాయం, వస్తువులు మాయం, అంతెందుకు మన పరసులు కూడా మాయమైపోయాయి. కానీ నా పరస నా దగ్గర ఉంది చూడు. ఒక్క నిమిషం ఆగ్రా డిమరే, నాకైతే ఆ పిల్లగాడే ఏదో చేస్తుంటాడని అనుమానంగా ఉందిరా రే. ఎవరితో పెట్టుకున్నాడు ఆ పిల్లడికి బహుశా తెలియదు అనుకుంటాను. ఆ చిట్టెలకు గాడు ఈ సింహంతో పెట్టుకున్నాడు రా. అన్నా నాకైతే నువ్వు సింహంలో కాదు ఏనుగులా కనిపిస్తున్నావు. చాలే పదరా, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు నువ్వు. తప్పు చేసావన్నా, బామ్మగారి ఇంట్లో కాఫీ తాగిరావాల్సింది. పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్ని మానేసి త్వరగా టాక్సీని పిలవరా, నాకు అసలు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయ్యా. పైగా టాక్సీలో వెళ్తేనే త్వరగా చేరుకోగల. మీరు పిలిచారు, నేను వచ్చేసాను. దొరికిందనుకో యజమాని గారి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఏమంటావు? ఆ తర్వాత ఉంటుంది ఆ పిల్లగానికి. నేనేం చెప్పానో అర్థమైందా? చాలా పెద్ద ప్లానే. మీరేదో ఒక ముఖ్యమైన పని మీద వెళుతున్నట్టున్నారు. నాకు అడ్వెంచర్లు అంటే చాలా ఇష్టం. మీకు జేమ్స్ బాండ్ కథ చెప్పనా? పొప్పట్లాల్ నువ్వు ఏమంటున్నావు? ఎవరు రాబోతున్నారు? ఇష్టమాత్రికుడు సెకండ్. అతను ఎలాంటి వాడో నీకు తెలీదా? అతను ఏం చేయబోతున్నాడో, ఎవరి కోసం వెతుకుతున్నాడో నీకు తెలీదా? అయితే నువ్వే త్వరగా చెప్పచ్చు కదా. నేను ఏది చెప్పను, మీరు అలా చూస్తూ ఉండండి. ఇదేమి ఆషామాషి కాదు. జేమ్స్ బాండ్తో నేను ప్రాబ్లంలో చిక్కున్నానని చెప్పగానే నేనున్నగా నీకు భయం ఎందుకు? నీ ప్రాబ్లం చిక్కు తీర్చేస్తానని అన్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అక్కడికి చేరుకున్నాడు. ఇదిగో మనం కూడా చేరుకున్నాం. ఈ చోటు నాకు బాగా తెలుస్తున్నట్టుగా ఉంది. కరెక్ట్ గా తీసుకొచ్చారండి. మీకు హాలిడే ప్యాకేజ్ కూడా దొరుకుద్ది. టాక్సీ డిక్కీలో రెండు రోజులు మూడు రాత్రులు అండి. అర్థమైందా? మరే ఉంది, మీకు జేమ్స్ బాండ్ కథ చెప్పినందుకు నా మీద దౌర్జన్యం చేస్తారా? అన్నా డిక్కీలు బలి దొంగ పెట్టావు. నేను బయట వచ్చానంటే మిమ్మల్ని వదిలిపెట్టను, మీ అంతు చూస్తాను. హే, ఎవరు వస్తున్నారు? వచ్చేసారు, అతను చెంచాలి ఇక్కడికి వచ్చేసారు. రత్నాన్ని తీసుకెళ్ళడానికి వచ్చారు. నేను మీకు ముందే చెప్పాను కదా. అదండి, వెళ్ళి చూద్దాం. ఇప్పుడు భలే మజాగా ఉంటుంది. దీనికి బుర్ర చెడిపోయింది అనుకుంటాను. చెడిపోయింది దాని బుర్ర కాదు, నీ బుర్ర. ఇక పదండి. నువ్వెళ్ళు, నాకు ఇంకా బతకాలనుంది. తలుపు తీయండి, త్వరగా తలుపు తీయండి. తలుపు తెరవకండి బామ్మ, తలుపు తెరవకండి. బయట పిలుస్తున్నారు మనవడా. అరే, ఇంతకీ ఇదెవరు? పేరు సారీ.
నా కొత్త ఫ్రెండ్ అకిన్ డబ్బై చైనా నుంచి వచ్చాడు. బామ్మగారు మీకు నేను కొత్త మ్యాజిక్ చూపిస్తాను. బామ్మగారు మీరిప్పుడు ఎంచక్కా నిద్రపోవాలంట. నువ్వు ఇది ఎలా చేసావు యామిని? భలే భలే నాకు నేర్పించవా? తప్పకుండా నీకు నేర్పిస్తాను. చేతను ఒక పిరమిడ్ నిర్మించు ఫ్యూ సెకండ్స్ లో. ఓకే బాస్. ఇప్పుడు చూడండి నా తడాకా. ఇదేంటి బందర్ లడ్డూలు? ఆ ఇదిగో ఉంది ఆయిల్. రాజ్ ఇదిగో ఆయిల్. ఆయిల్ ఇక్కడ ఫ్లోర్ పైన పోయి. ఇప్పుడు చిల్లీ పౌడర్ రెండు జార్లోనే. ఏది తీసుకురాను? రెడ్ చిల్లీ పౌడర్. థ్యాంక్స్. ఏ వాక్యూమ్ ఎందుకు పోస్తున్నావు? ఏం జరగబోతుందో చూడు. వాళ్ళకి వాళ్ళ తాత ముత్తాతలు గుర్తుకు రావాలి. ఏం చేయమంటావు? అలవాటైపోయింది. ఏం పర్వాలేదు, నాకు ఇది అలవాటైపోయింది. అన్ని ఒక దాని మీద ఒకటి పే చేశాను. చెక్కల పిరమిడ్ సిద్ధంగా ఉంది. చెత్త అయిపోయిందా? Yes, boss. ఫర్నిచర్ల పిరమిడ్ రెడీగా ఉంది. వెరీ గుడ్ బాయ్ చేతన్. వాట్స్ నెక్స్ట్? యామిని, బామ్మని డోర్ నుంచి దూరంగా తీసుకువెళ్ళు. నువ్వేమో వెనకాల నిలబడు. సరే. బామ్మగారు తలుపులు తీయండి, లేకపోతే కొత్త లోపలికి వస్తాం. అవునా బామ్మగారు? మాకు ఎక్కడ అడుగు ఎదురు ఆటం లేదా? అరే ఇది ఒకటి ట్రయల్ మాత్రమే, ఇంకా ఏమేమి చేయబోతున్నానో చూస్తూ ఉండండి. పోనీలు చిన్నపిల్లడు కదా, వదిలేసావు. తోక జాడించావో కత్తిరించేస్తావో ఏమనుకున్నావో ఏందో. చిన్నపిల్లనే కానీ తెలివితేటలేం తక్కువ కాదు. ఇప్పుడు చూడండి క్లైమాక్స్. చిన్నపిల్లల్ని తక్కువ అంచనా వేయకండి. దుర్మార్గుల్ని ఆట పట్టించడం మాకు వచ్చు. ఎంతసేపు మనం ఊర్చుకున్నది చాలు రా, ఇక మీద మన తడాక ఏందో చూపిద్దామా? ఎక్కడ దాచిపెట్టావన్నా? నువ్వు ముందు నోరు మూసుకురా డెంగురే. నేను ఇప్పుడేం చేయబోతున్నా చూడు. వాళ్ళిద్దరు ఇప్పుడు పైకి పైకి వస్తున్నారు. మనం ఏదో ఒకటి చెయ్యాలి అన్న. జాగ్రత్తగా అసలు బండవి కింద పడ్డామంటే ఇంకలు సుమ్మగలదు. అనవసరంగా నువ్వు భయపెట్టకరా. ఈ దెబ్బకి వాళ్ళు ఇక్కడ నుంచి పరుగులు తీయాలి. వాళ్ళు ఏ క్షణానైనా ఇక్కడికి వచ్చేస్తారు. కాదు, ఇది కాదు. ఒక విషయం, వాళ్ళు చిమ్నీ నుంచి లోపలికి రావడానికి అవకాశం ఉంది. అప్పుడు మనం పైనుంచి కిందకు పడేస్తే. నువ్వు గనక ఒప్పుకున్నావంటే నేను వాళ్ళని కాసేపు ఆట పట్టిస్తాను. ఖచ్చితంగా సిద్ధమవ్వు. ఇప్పుడు చూడండి మన శత్రువుల్ని ఎలా ఆట పట్టిస్తానో. అన్న పైకి కిషంగానే లోపలికి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. అది చాలా సింపుల్ రా, చిమ్నీ నుంచి లోపలికి పోవచ్చా? నాకు ఓకే మరి నీకు. Bye.
మంత్రం వేసి కొట్టించాం బురడి. డ్రైవర్ అంకుల్ నువ్వు కాసేపు రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. పిల్లలు మమ్మల్ని ఆట పట్టిస్తారా? మిమ్మల్ని చేస్తే వదిలిపెట్టడం చూడండి. చేతన్, నీ మ్యాజిక్ తో వాళ్ళని అడవికి పంపించు. ఖచ్చితంగా ఫ్రెండ్. జటక్ మటక్ చటక్, శత్రువుల కిటుకులు ఫటక్. చేతన్, మళ్ళీ ప్రయత్నిస్తాను. యామిని, వాళ్ళని మట్టి కరిపించే విధంగా మీ అమ్మ దగ్గర నువ్వు ఏమైనా మ్యాజిక్ నేర్చుకున్నావా? ఆ, నేర్చుకున్నాను. ఇప్పుడు నేను ట్రై చేస్తాను. ఇప్పుడు మజ టింగరి టింగరి. ఇప్పుడు ఇద్దరు పరిస్థితి డుంగరి. పొగని రప్పించు డుంగరి. పొగని రప్పించి ఏమైందో అర్థం కాలేదు. నాకైతే ఏం కనిపించట్లేదు కూడా. మనం ఒకరు చేరుకున్నామంటే వాళ్ళని వదిలిపెట్టకూడదురా. అవునమ్మా. రే డింగరే, నేను ఇప్పుడు ల్యాండ్ చేయబోతున్నాను, కానీ నువ్వు జాగ్రత్తగా సీట్ బెల్ట్ పెట్టుకో. ఇల్లుగా కనిపించట్లేదు. ఎంత పని చేశారా? ఎలాగో నదిలో పడ్డాం, స్నానం చేద్దాం బాబా. నోరు పోయిరా, ఇది ఎలా జరిగిందో ఒకసారి ఆలోచించు. ఖచ్చితంగా ఆ పిల్లలు ఏదో మాయ చేసి ఉంటారు. త్వరగా ఈ నుంచి బయటపడటం ఉత్తమం. ఆగన్నా, నేను కూడా వస్తున్నాను. రెండుగురు త్వరగా రారా, ఈ నుంచి పారిపోదామా? అన్నా, మనం ఎక్కడికి పారిపోయినా మన గురువు మనల్ని వదిలిపెట్టడన్నా. వావ్, ఇది నువ్వు ఎలా చేసావు యామిని? నీకు కూడా నేర్పిస్తాను. ఈ మ్యాజిక్ నాకు నేర్పిస్తావా ప్లీజ్? నువ్వు దీనికి దుష్ట శక్తిని ఉపయోగించావా లేక దైవ శక్తినా? మనసుని లగ్న పరిచాను. అయితే చేతన్, నీ మ్యాజిక్ ఎందుకు పనిచేయలేదు? ఎందుకో తెలియడం లేదు, కానీ ప్రస్తుతం నా మ్యాజిక్ లేవి పనిచేయడం లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే హెల్ప్లెస్. చేతన్, తప్పకుండా ఇందులో ఏదో దీర్ఘాసం ఉంది. ఆ రత్నం దగ్గరికి త్వరగా పోండి. ఎవరైనా వచ్చి ఇందులో వచ్చి బయటకు తీయండి. ఎవరైనా ఉన్నారా? నాకు నడు చాలా నొప్పిగా ఉంది, రండి. నా రక్తం మాయమైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ పోగట్లలు కూడా లేడు. కానీ ఆ రత్నం ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? ఇప్పుడే అర్థమైంది. రత్నం నాకు దూరంగా ఉంది కదా, అందుకే నా మ్యాజిక్ పనిచేయలేదు. అయితే నీ మంత్రశక్తిలోనికి పోయాయా? నా పరిస్థితి నెట్వర్క్ కట్ అయిన మొబైల్ లా ఉంది. అంటే అర్థం? అర్థం ఏంటంటే నాకు రత్నానికి మధ్య ఉన్న కనెక్షన్ తెగిపోయింది. మనం త్వరగా రత్నాన్ని వెతకాలి. నేను ఈ రత్నాన్ని నా యజమానికి ఇస్తే మళ్ళీ నన్ను మనిషిగా మార్చేస్తారు. జాగ్రత్త బాబా భండారి, రత్నం జారిపోగలదు. అలా జరిగితే నువ్వు జీవితంతో పక్షిగా ఉండిపోవాల్సిందే. దుర్మార్గులేరి, వాళ్ళని తరువు కొట్టేశావు. నీకేం కాలేదుగా? నాకేం కాలేదులే. ఇంతకీ నువ్వెవరు? ఆ బ్లూ లైట్ గుర్తుందా? ఆ కుర్రాడే. పదండి, మన బామ్మగారి దగ్గరకు వెళ్దాం. శ్రీమతి గారు ఎక్కడున్నారు? నాకు వింత అనుభవం జరిగింది, చెప్పమంటావా? నాకంటే రాజైతేనే బాగా చెప్తాడు. నీ స్నేహితులు భలే అల్లరి చేస్తున్నారు రాజ్, కానీ ఓ విషయం చెప్పనా, వాళ్ళు నాకు బాగా నచ్చారు.
ఇప్పుడు ఏం చేద్దాం చేతన్? రత్నం ఎక్కడుందో చెప్పగలవా? ఆలోచించాలి 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 ఆలోచించాలి. చెప్పగలుగుతాను కానీ నాకు మళ్ళీ నెట్వర్క్ అందినప్పుడు మీకు వెంటనే చెప్తాను సరేనా? చాలా గొప్పవాడివే. ఇప్పుడు పని మాత్రం అయ్యేటట్టుగా లేదు. అదేం కాదు, పొపట్లాలు చెప్పింది నీకు గుర్తుందా? ఆ నీకు చాలా మంది శత్రువులు ఉన్నారని చెప్పాడు. నాకైతే ఎవరు కనిపించడం లేదు. కాదు, వేరే చెప్పాడు. ఒక పటం దాన్ని కట్టిడి చేయదు, ఒక పటం దాన్ని కనిపెడుతుంది. అవును, ఒక పటం వాటిని కారు చీకట్లో సేకరించి బంధించి ఉంచుతుంది. కానీ నాకు అదంతా అబద్ధం అనిపించింది రాజ్. ఇది అసలు నిజమో అబద్ధమో ఈ పటమే మనకు తెలుపుతుంది. కానీ ఇది ఎందుకు మెరవడం లేదు? ఇది రాత్రిపూట మాత్రమే పనిచేస్తుందని పొప్పిట్లాలు చెప్పాయి కదా. ఇంకాస్త దూరమే, ధైర్యంగా ఉండు బాబా బండారి. ఇదిగో వచ్చేసాం. ఏంటి నిర్భం పెరిసింది? నేను స్వర్గంలో ఉన్నానా ఏంటి? స్వర్గానికి చాలా ఏంటి ఎగిరే జ్యోతిష్ కూడా ఆఖరికి రత్నాన్ని కనిపెట్టావన్నమాట. అవును అవును నాయక, ఇదే ఆ రత్నం. మీరు మళ్ళీ నన్ను మనిషిగా మార్చేస్తారు కదా? చాలా బాగుంది. 10,000 సంవత్సరాల నుంచి దీనికోసమే నేను ఎదురు చూస్తున్నాను. కానీ ఇప్పుడు నా పని పూర్తవ్వాలంటే నాకు ఆ చేతన్ కావాలి. ఇప్పుడు వాడిని లాక్కొస్తాను. మనిషిగా మారుస్తానని మాటిచ్చారు కదా నాయక. చాలా నిన్ను మార్చేశాను. నన్ను నన్ను కప్పం చేసావు మోసగాడ. ముందు నన్ను శపించావు, ఇప్పుడు మోసం చేసావు. నువ్వు శాపాలకే ఓ శాపానివి. నువ్వు పాపాలు మూట కట్టుకోవడంలో దిట్టవి. నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను, నా చేతిలో నువ్వు వెహు అయిపోతావు. మీకేవైనా మంత్రాలు వినిపిస్తున్నాయా? ఖచ్చితంగా నాకు బాగా వినిపిస్తోంది. తనకేదో ప్రమాదం అనుకుంటా. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? సూర్యాస్తమయం కోసం ఎదురు చూడాలి. రాత్రి వేళ పొరపాటున కూడా బయటకు వెళ్ళకు. నిన్ను చూసి పిల్లలు తడుచుకుంటారు. వచ్చినందుకు ధన్యవాదాలు. నువ్వు కనుక రాకపోయింటే నా పని పూర్తయ్యేది కాదు. చేతన్, నువ్వు కనుక లేకపోయింటే నా శరీరాన్ని అమరత్వాన్ని పొందలేను. వాటిని సాధిస్తేనే ఇజ్జతై ముల్లోకాలకు అధిపతి కాగలడు. నేను నిన్ను అంత గొప్ప శక్తివంతుడిని చేయగలనని అనుకోలేదు. కానీ ఇప్పుడు నేనేం చేయలేను. నేను నీకెలా సాయం చేస్తాను? అయితే నువ్వు ఎవరో ఏంటో నీకు గుర్తులేదా? కానీ నాకు గుర్తుంది. ఇప్పుడు నన్ను గుర్తుపట్టావా? అంత భయంకరమైన మొహాన్ని ఎవరు మర్చిపోతారు? కానీ నీ పేరు నాకు గుర్తు రావట్లేదు. అనవసరంగా నేను నోరు చేరానే. ఇంకా దుష్టమాంత్రికుడు సతేనికి నాతో అవసరం ఉండదు. నేను ఇంకెప్పటికీ మానవుడిగా మారలేను. భలే రుచిగా ఉంది. చేతన్ గుర్తుకొస్తున్నాడు కదూ? ఆ
జీపీఎస్ యూనిట్ ప్రకారం సన్సెట్ ఇప్పుడు 3, 2, 1. కానీ మిషన్ సరిగా పనిచేస్తుందని నీకు నమ్మకం ఉందా? మేడం, మీ జీపీఎస్ యూనిట్ లేటెస్ట్ ఇది తెలుసా? దీనికంటే పర్ఫెక్ట్ అయినది ఏది ఉండదు. అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? సరైన సమయం కోసం ఎదురు చూడాలి. అది ఎప్పుడు వస్తుంది? దాదాపు వచ్చేసినట్టే. చూడు, అయిపోయింది. నువ్వు లోపలికెళ్ళరా, ముందు నేను తర్వాత వస్తానా? వద్దులేనా, పెద్దోడు కదా వేళ్ళు. మనం కాలేజ్ చదువులతో వచ్చామని అయ్యగారికి నేను చెప్పలేనరా? ఎవరో ఒకరు చెప్పక తప్పదు. అయితే ఆ పని ఏదో నువ్వే చేయరా? నేను కాదే, నువ్వు చెయ్యి. ఎవడైతే సలహా ఇచ్చాడో ఆడే ముందు పని చేయాలి, అది తెలుసుకో. సర్లేనా, వాదం ఎందుకు కానీ పద. గురువు గారికి తెలిసిపోయినట్టుంది, మనకి ఏ శిక్ష ఇస్తారో నాకేం అర్థం కాబట్టి నీకు ఏమైనా ఐడియా ఉందా? మనూరు అమ్మూరు తిరునాళ్ళలో రంగులు రక్తం ఎక్కినంత సమ్మగా ఉంది కదన్నా గురువు గారిని. ఇంకోసారి ఇసేమని చెబుతాం, భలే సరదాగా ఉంది. ఇద్దరు కాస్త నోరు మూస్తారా? మీ మాటలకు కోపం వచ్చినట్టు ఉంది రోడ్రే. నువ్వేమంటావు నాకు అర్థం కావట్లేదన్నా. అంటే మనకి ఇప్పుడు ఘనంగా సత్కారం చేస్తారన్నమాట. ఓరి దద్దమ్మలారా, ఇద్దరు ఓడిపోయారు. లేదు నాయక, మేము ఇంతవరకు ఓడిపోలేదు. మేము పట్టణం దగ్గర చేరుకున్నాం. సరిగ్గా అదే సమయంలో మీ మాయాశక్తితో మమ్మల్ని లోపలికి లాక్కొచ్చేసారు. అదిగో ఆ రత్నం మీకు దొరికిందన్న మాట. అయితే ఆ పటంతో ఇక మీకు పర్లేదు అనుకుంటాను. అయితే ఇక మేము బయలుదేరతాం. గురువు గారు మీరు ఏం టెన్షన్ పడకండి, బయటికి వెళ్ళే దారి మాకు బాగా తెలుసు. ఆగండి. నాకు ఓడిపోయిన వాళ్ళంటే మహాచిరాకు, మీకు శిక్ష తప్పదు. దానికి అవసరం లేదండి. చెప్పాడు గురువా, మమ్మల్ని మేమే శిక్షించుకుంటాం. ఇప్పుడు చూడండి బిడ్డలారా, ఇంతకాలంగా బాగా ఎగిరారు, ఇక ఊగండి. గురువు గారు ఉయ్యాలు ఊపుతారంట. నాయక, మీరే మమ్మల్ని ఉయ్యాలు ఊపుతారా? వారిని పెళ్లి బలి ముద్దు వచ్చేస్తుంది. ఇదే మిమ్మల్ని భూజలు పోతుంది. ప్రపంచంలో ఇది భయంకరమైన పర్వతం అని చెప్పుకుంటారు. సరిగ్గానే చెప్పారు. చేతన్ ఇక్కడే ఉండి ఉంటాడు. చేతనికి ఏ కీడు జరగకుండా క్షేమంగా ఉండి ఉంటాడని ఆశిస్తున్నాను. నీకేమనిపిస్తుంది, ఈ పని ఆ ఇద్దరు దుష్టులది కాదు కదా? నువ్వు చెప్పే మాట కూడా నిజమే అనుకుంటా. ఈ మాత్రం
అవసరం వాళ్ళకి చాలనుకుంటాను. నక్షత్రాలు ఇప్పుడు స్థిరంగా ఉన్నాయి. ఇక నేను బలిచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడతాను. ఇప్పుడు నీతో పని పడింది చేతన్. నన్ను కూడా ఇలా వేలాడతీవా ప్లీజ్. పాప మీకు తెలిసింది ఇంతేనా? ఇంకేమీ తెలీదా? ఇప్పుడే నీకు చూపిస్తానుండు. ఏది బలికి కావాల్సిన నా ఆయుధం? ఏది నా ఆయుధాన్ని ఎవరు దాచారో చెప్పండి. బలికి కావాల్సిన నా ఆయుధం ఎక్కడ? ఎక్కడుంది నా ఆయుధం? బలికి కావాల్సిన బలి తీయాల్సిన సమయం దాటిపోతోంది. ఇతను ఆ భయంకరమైన మూడు తలల తోడేల కంటే బీభత్సంగా ఉన్నాడు, కానీ శక్తివంతుడు. గ్రేట్, ఇంకో మాట్లాడే ప్రాణి. నేను బాబా బండారిని గుర్తుపట్టారా? పోపట్లాల్. పోపట్లాల్? ఇదేంటి నువ్వా? నిన్నెవరు ఇలా మార్చారు? చేతల్ని పట్టే ఫలితం ఉంటుంది. ఇది వరకు నేను సత్యానికి పనిచేసేవాణ్ణి, ఇప్పుడు అదంతా వదులుకున్నాను. నువ్వా? అయితే చేతన్ రత్నాన్ని దొంగలించింది నువ్వేనా? నేను నిన్ను కసాబిసా తొక్కి తొక్కి ఫ్రాక్సా చేయబోతున్నాను. ఆగు, ఇతను మనకు పనికొస్తాడు, పైగా మనకి స్నేహితుడు కూడా. ఓకే, ఒక్క ఛాన్స్ మాత్రం ఇస్తాను. నేను అడిగే ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పు. అసలు ఈ జతేన్ ఎవరు ఏం చేస్తారు? పాఠశాలకు వెళ్ళి చదువుతున్నారు? ఈ కాలం పాఠశాలల్లో మీకు చరిత్ర నేర్పించడం లేదా? అంటే హిస్టరీనా? ఆ నేర్పిస్తారు, కానీ సైన్స్ మ్యాథ్స్ ఎక్కువగా నేర్పిస్తారు. ఏది తెలుసుకోవాలో మీరు అది తెలుసుకోవట్లేదు. సరే, నేను చెప్తాను. జతేన్ ఎంతో శక్తివంతమైన సర్పం మాంత్రికుడు. 10,000 సంవత్సరాల క్రితం అతని ప్రపంచాన్ని ఏలేవాడు. మానవుడు, భగవంతుడు ఇద్దరూ అతని దయ కోసం ఎదురు చూసేవాళ్ళు, కానీ అతనికి మాత్రం దయాగుణమే లేదు. శక్తి గలవాడు, అంతేకాదు పైగా అమరుడు కూడా. అతనిపై ఎలాంటి దాడి జరిగినా ఏ ఫలితము ఉండేది కాదు. ఎవరైనా ప్రయత్నిస్తే అతను భూమి నుంచి ఆకాశం ఎత్తు వరకు విశ్వరూపం దాల్చి అందరిని నాశనం చేస్తాడు. అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ప్రపంచమంతటా కారు మేఘాలు కమ్ముకుని అంధకారం వ్యాపించింది. అప్పుడు ఒకరు సతేన్ పై సవాలు విసిరారు. అతనే చేతన్. మన కుట్టి చేతనా? కానీ చేతన్ అతన్ని ఎలా ఓడించాడు? తన దగ్గర అంత శక్తి లేదు కదా. అతని దగ్గర అతని హృదయ రత్నం ఉంది, ఎందుకంటే అది అతని హృదయం. అదే అతనికి బలాన్నిచ్చే శక్తి. హృదయ రత్నం, కుట్టి చేతన్ హృదయ రత్నం. ఇది ఒక పేరు మాత్రమే కాదు, యాక్చువల్లీ అది కుట్టి చేతన్ గుండె. సత్యన్ ఎప్పుడైతే చేతన్ని హతమార్చాలనుకున్నాడో అప్పుడు అతను ఈ ప్రపంచాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. అప్పుడు ఆ మంటల్ని ఆర్పడానికి చేతన్ పట్టు వదలకుండా 40 రోజులు 40 రాత్రులు ఏకధాటిగా వర్షాన్ని కురిపించాడు. చేతన్ కారణంగా సతేన్ శరీరం అంతరించింది. కానీ అతని ఆత్మ మాత్రం తప్పించుకుంది.
ఆ తర్వాత చేతన్ తన హృదయ రత్నాన్ని రక్షించుకోవడానికి మళ్ళీ ఆ దుష్ట సతేన్ తిరిగొచ్చి ఈ ప్రపంచాన్ని అంధకారానికి గురి చేయకుండా కాపాడుతానని ప్రతిజ్ఞ చేశాడు. కానీ చేతన్ ఇప్పుడు తను ఎవరో ఏంటో ఆ సంగతి మర్చిపోయాడు. కాబట్టి మీరిద్దరి యాత్రకి గుర్తు చేయాలి. కానీ మేము నీ మాటలు ఎలా నమ్మాలి? నువ్వు మమ్మల్ని ఒకసారి మోసం చేశావు. నేను వ్యక్తుల్ని ఎంచుకోవడంలో పొరపాటు చేశాను. కానీ ఇప్పుడు రత్నం మీకు చెందాలా లేదా సత్యానికి చెందాలా అని ఎంచుకోవాలంటే నేను మిమ్మల్నే ఎంపిక చేస్తాను. అయినా నేను నా శరీరాన్ని పొందాలనుకుంటున్నాను. రాజ్, తనకి మనం ఇంకొక అవకాశం ఇవ్వాలి. పాప మన ఫ్రెండే కదా. అయితే సరే, మేము నీకు ఇంకో అవకాశం ఇస్తాం. కానీ హృదయరత్నాన్ని చేతన్ని ఆ సతేన్ బారు నుండి ఎలా కాపాడాలో అది చెప్పు. ముందు చేతన్ని మనం విడిపించాలి. కానీ ఎలా? పటాన్ని రత్నం ముందుంచు, తర్వాతంతా అదే జరుగుతుంది. కానీ చేతన్ని మీతో పాటు తీసుకొచ్చేయండి. గుర్తుంచుకోండి, ఎవరైతే రత్నం లోపలికి ముందు వెళతారో అసలైన రత్నం వారికే దొరుకుతుంది. బాబోయ్, నాకు దడగా ఉంది. వీడి మాటలు వింటుంటే తల తిరిగిపోతుంది. అప్పుడు ఆ రత్నాన్ని వారి దగ్గర నుంచి ఎవరూ లాక్కోలేరు. ఎవ్వరూ లాక్కోలేరు. పక్షి రూపంలో అద్భుతాలు చేయొచ్చు. చేతన్ని తన హృదయం లోపలికి తీసుకెళ్ళండి. మార్గం బతకడానికి ఇద్దరికి మీరు సాయం చేయండి. త్వరగా. నేను నీ అంతు చూస్తాను. చేతన్, మనం త్వరగా రత్నం లోపలికి వెళ్ళాలి. వావ్, చాలా థాంక్స్. మీరిద్దరూ నన్ను మర్చిపోయి ఉంటారు అనుకున్నాను. మీరిద్దరూ నాకు బెస్ట్ బెస్ట్. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఏ, మళ్ళీ పొరపాటు చేసావు. ఈసారి తప్పించుకోలేవు. నేను నిన్ను వదిలిపెట్టను. మీరిద్దరూ ఈ నీలం కుర్రాడికి సహాయం చేస్తున్నారా? చాలా మంచిది. అయితే వాడితో పాటు మీ ఇద్దరిని కూడా బలిచ్చేస్తాను. అర్థమైందా? నువ్వు ఎవరైనా సరే మమ్మల్ని పట్టుకోవడం అంత తేలికన విషయం కాదు. యామిని, ఏదైనా మ్యాజిక్ చేయి. ఎక్కడికి వెళ్ళిపోయారు? అటు చూడు. ఇక చివరిగా మన హృదయరత్నాన్ని నమ్ముకోవాలి. దుర్మార్గుడు పగలగొట్టేశాడు కదా, ఒకటి తక్కువ అవుతుందన్న
ఇన్స్ట్రక్షన్ ప్రకారం రత్నం ఇక్కడే ఎక్కడో దరిదాపుల్లోనే ఉండుండాలి. చేతన్ చేతన్ ఇదంతా ఏంటి? నాకైతే ఇవన్నీ నువ్వే అనుకుంటా. చేతన్ నీకు ఏది గుర్తుకు రావడం లేదా? గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయి చేతన్. అది మీ చేతికి అందకుండా ఉండదు. Yeah.
తిరిస్తే ప్రళయం వస్తుంది, నన్ను ఆడించే మరగాడేవాడు తిరుగుతుంది, నన్ను ఎదిరిస్తే ప్రళయం వస్తుంది, నన్ను ఆడించే మరగాడేవాడు తిరుగుతుంది, నన్ను ఎదిరిస్తే ప్రళయం వస్తుంది, నన్ను ఆడించే మరగాడేవాడు తిరుగుతుంది, నన్ను ఎదిరిస్తే ప్రళయం వస్తుంది, నన్ను ఆడించే మరగాడేవాడు నేను మీ బామ్మ తాతయ్యల జీవితాన్ని సంతోషమయం చేస్తాను, అందుకే ఆ రత్నాన్ని నాకు ఇచ్చేయండి. నా తాతయ్య బొమ్మల కోసం నేను తన మాటలు పట్టించుకోకు. ఈ చిన్నపిల్ల ఇంతవరకు నీ కోసం ఏమైనా చేసిందా? ఈ చిన్న ఆత్మ నీకేమైనా ఇచ్చిందా? నేను ఏదైనా ఇవ్వగలిగితే అది నా స్నేహం మాత్రమే, శాశ్వతంగా నిలిచిపోతుంది. మీ తాతయ్య బామలు సంతోషంగా ఉండాలంటే పిల్లలు మీరు నా మాట వినే తీరాలి. నువ్వు నిజమే చెప్తున్నావు, నేను ఇది ఇచ్చేయాలి, కానీ ఇది ఎవరికి సొంతం వాళ్ళకే ఇచ్చేయాలి. ఏంటి ఇది, నాకు నాకిచ్చేస్తావా? ఈ మధ్య కదా మీరు నన్ను కలిశారు, నిజానికి మీ బర్త్డే ఎప్పుడో కూడా నాకు తెలియదు. అరే ఆ మాటకు వస్తే నా బర్త్డే ఎప్పుడో నాకే తెలియదు. పదండి, మన బర్త్డేని కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. పిల్లలు మరియా బలం, స్నేహితులకి పనికి రాకపోతే అది వృధాయే. ఇదిగో ఇది నీదే చేతన్. Oh!
ఇంకెప్పుడు నా కంట పడకు, కావాలంటే వెళ్ళి కప్పల్ని బెదిరించు. చాలా మంచి పని చేసావు చేతన్, నువ్వే అసలైన హీరోవి. ఇదంతా మీ వల్ల, యామిని వల్లే చేయగలిగాను. మీరు నాకు స్వేచ్ఛను ప్రసాదించారు, అందుకే నేను ఇప్పుడు నేనుగా మిగిలాను. నాకు చాలా సంతోషంగా ఉంది చేతన్, కానీ ఎప్పుడైనా ఎవరికైనా మనసు లేకుండా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటున్నావు రాజ్? ఏం లేదులే యామి. ఏమైంది రాజ్? నేను నీకేమైనా సహాయం చేయగలుగుతానా? ఆ రత్నం నిజానికి నీది చేతన్, అందుకే నేను దాన్ని నీకిచ్చేశాను. కానీ ఇప్పుడు నా తాతయ్య బొమ్మల పరిస్థితి ఏంటి చేతన్? నువ్వు ఎందుకు నవ్వుతున్నావు చేతన్? నా తాతయ్య బామ్మ కష్టాల్లో ఉన్నారు, ఇది నీకు నవ్వులాటగా ఉందా? ఓసారి నీ చుట్టూ ఏముందో చూడు. వజ్రవైడూర్యాలు రాజ్, ఇంక నిదంతా నీ బామ్మ తాతయ్యకి, ఇంక వాళ్ళు బాధపడాల్సిన అవసరమే లేదు. ఈ నిదంతా తాతయ్య గారి ఇంటి కిందే ఉంది. మాతో పాటే ఉంటావు కదా? ఆ, కానీ అంతకంటే ముందు ముళ్ళకాలు తిరిగి వస్తాను. టంటడే, ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలు నేను షికారు చేయలేదు కదా. అయితే నువ్వు మమ్మల్ని ఇక ఎప్పుడూ కలవ్వా? నువ్వు మా బెస్ట్ ఫ్రెండ్ కదా. అవును, మనం ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉంటాం. ప్రామిస్. నేను వెంటనే మరి వచ్చి ప్రత్యక్షం అవుతాను. బై బై ఫ్రెండ్స్. అందరి కోరికలు తీరాయి, నేను మాత్రం పక్షిగా మిగిలాను. ఈ భూమి మొత్తాన్ని అగ్నిగోళం చేశాడు, నిప్పులు కురిసేను పగలు రాత్రి, దివెనలందాయి వర్షపు నీటి జల్లులతో, మంటల్లో మసయ్యాడు ఆ చోటతోను. తిరిగి వచ్చి మళ్ళీ బాధ్యత పూని అతన్ని అంతం చేశాడు రక్షకుడై, దుష్ట శక్తిని తుదముట్టించి ఆత్మకి మోక్షాన్నిచ్చి ఓడించాడు. రక్షించినా రక్షకుడు పుట్టి చేతన్, పుట్టి చేతన్ ఈ లోకాలంతా రక్షించినా రక్షకుడు.
రక్షకుడు అన్నాడు గుట్టి చేతను అన్నాడు గుట్టి చేతను అన్నాడు ఈ లోకానంతా రక్షకుడు అన్నాడు గుట్టి చేతను రక్షించిన రక్షకుడు.